సో ఈ రోజు నుంచి రాష్ట్రంలో మరో కొత్త కార్యక్రమం, అవును మరో కొత్త కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఏపీ వ్యాప్తంగా సోమవారం నుంచి పల్లె పండుగ వారోత్సవాలు అయితే నిర్వహించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో 13,324 గ్రామాల్లో ఒకేసారి పల్లె పండుగ వారోత్సవాలు ప్రారంభించనున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించే వారోత్సవాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పల్లె పండుగలో భాగంగా దాదాపు 4,500 కోట్లతో 30,000 పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. మొత్తం 3,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లను, 500 కిలోమీటర్ల తారు రోడ్లను, వ్యవసాయ కుంటలు, పశువుల శాలలు, ఇంకుడు గుంతల నిర్మాణం లాంటి పనులు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతుందన్నమాట. సో ఈ విధంగా ఒక కొత్త కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అయితే శ్రీకారం చుట్టారు 4,500 కోట్లతో. సో ఈ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టడం జరిగిందనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.